పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోగానే పంట నష్టం పరిహారం అందిస్తా ఉన్నాం అదే దిశగా అడుగులు వేస్తూ మరోసారి ఆ మాట నిలబెట్టుకుంటూ మొన్ననే డిసెంబర్ లో మండోస్ తుఫాను వల్ల నష్టపోయిన 91237 మంది రైతన్నలకు నేడు 77 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రబీ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను నేడు జమ చేయనున్న ఈ 77 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే అక్షరాల 22,22,000 మంది రైతన్నలకు ఈ 4 సంవత్సరాలు కూడా ముగియక మునిపే కేవలం ఇన్పుట్ సబ్సిడీ రూపేన అక్షరాల 1911 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తా ఉన్నాడు రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అంటే ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇది రైతన్నల మీద మమకారం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇది వ్యాపారం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుంది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా